క్రికెట్ లో చాలా రోజుల తర్వాత ఓ మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుంది ఈ నెల ఇరవై మూడు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అయితే అసలు టోర్నీకి ముందు ప్రధాన టీమ్స్ వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి టీమిండియా కూడా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడబోతుంది ఈ నెల పద్దెనిమిది ఇరవై తేదీలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి పద్దెనిమిదో తేదీన ఇంగ్లాండ్ తో ఇరవయో తేదీన ఆస్ట్రేలియాతో కోహ్లీ సేన వార్మప్ మ్యాచ్లు ఆడనుంది పద్దెనిమిదిన ఇండియా మ్యాచ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ వెస్టిండీస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తలపడతాయి ఇక ఇరవయో తేదీన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ లు తలపడనున్నాయి ఇండియా ఆడే వామప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం చేయనున్నారు ఇండియన్ ప్లేయర్లకు వరల్డ్ కప్ కు ముందు అవసరమైన కీలక బ్రేక్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుతం మన ప్లేయర్స్ అంతా ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు ఈ టోర్నీ అక్టోబర్ పదిహేనున ముగియనుంది ఆ లెక్కన ఫైనల్ క్వాలిఫై అయ్యే టీమ్స్ లో ఆడబోయే ఇండియన్ ప్లేయర్లకు వామప్ మ్యాచ్ కోసం కేవలం రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉండనుంది వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో టీమిండియా తలపడనుంది